రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ప్రిలారా, ఈ వాక్య భాగాన్ని గనక గమనించినట్లయితే మరి ఎవరి దృష్టికి మనం మంచివాడిగా ఉండాలి అంటే దేవుని యొక్క దృష్టికి మంచివాడిగా ఉండాలి అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకంలో మనము మనుష్యుల దృష్టిలో మనకంటే గొప్పవారిగా ఉన్నవారి దృష్టిలో మంచివారిగా కనబడటానికి ఎంతో ప్రయాసపడతాము. ఆ ప్రయాసలో మనము కాని పనులు కూడా అనేకం చేస్తాము. ఎందుకంటే మనకు ఇష్టం లేకపోయినా వారిని సంతోషపెట్టాలని, వారి ఎదుట మనం మంచివారిగా అగుపడాలని మనము ఇష్టం లేని కార్యములు, దేవునికి ఇష్టం లేని కార్యములు అనేకములు చేస్తూ ఉంటాము. దానివల్ల తాత్కాలికంగా నీకు ప్రయోజనము కలుగుతుంది, తప్పిస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనము శూన్యముగా ఉంటుంది. దానిని దేవుడు ఏమాత్రము ఇష్టపడడు. కానీ నీవు ఎవరికి ఇష్టుడుగా ఉండాలి, ఎవరికి మంచివాడిగా ఉండాలి అంటే దేవుని దృష్టికి నీవు మంచివాడిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఏమనుగ్రహిస్తాడంట, జ్ఞానం ఇస్తాడంట, తెలివిని ఇస్తాడంట, ఆనందం ఇస్తాడంట. మరి ఈ యొక్క లోకంలో ఇంతకంటే మనకు ఏమి కావాలి? జ్ఞానము కలిగి ఉంటే, అన్ని విషయాలలో జ్ఞానాన్ని కలిగి ఉంటే ప్రతి విషయంలోనూ వచ్చేటువంటి ఆపదల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క ఆపదలను మనము జ్ఞానముతోనూ తెలివితోనూ తప్పించుకుంటామో ఏ కష్టములు మనకు రావు. కష్టములు రానప్పుడు మనం ఎట్లా ఉంటాము? ఆనందంతో సంతోషంతో ఉంటాము. మనము గనక జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా ప్రవర్తించినట్లయితే అనేకమైనటువంటి కష్ట నష్టాలలో పడిపోతాము. దానివల్ల మనకు దుఃఖము కలుగుతుంది, ఏమాత్రము సంతోషము ఉండదు, ఎల్లప్పుడూ విచారము కలిగి ఉంటాము. అందుకే మనుషుల్ని గనక మనము పొగుడుతూ మనుషుల దృష్టిలో మనం మంచివారిగాను మరి వారికి అనుకూలమైన వారిగాను ఉండటానికి ఇష్టపడినట్లయితే మనము ఏదో ఒక దినమున ఎంతో నష్టాన్ని చూడవలసి వస్తుంది. దానివల్ల మనకు కలిగేటువంటి దుఃఖము, వేదన ఎన్నటికీ తీరనిదిగా కూడా ఉండవచ్చు. అలా కాకుండా నీవు దేవుని దృష్టికి మంచివాడిగా నడుచుకోవటం అంటే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుడు ఏది చెప్తే దాని ప్రకారం నడుచుకోవటానికి నీవు ఇష్టపడినట్లయితే, నీవు దేవునికి ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా ఉండటానికి ఇష్టపడి నీ ప్రవర్తన అంతటినీ దానికి అనుకూలంగా మార్చుకున్నట్లయితే నీవు ఆయన దృష్టిలో మంచివాడవుగా, మంచిదానవుగా తీర్చబడతావు. అప్పుడు సమస్త విషయాలు, నీకు ప్రస్తుతము కష్టంగా భారంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానముతోనూ తెలివితోనూ నీవు అధిగమించి ఆనందమును నీ యొక్క జీవితకాలం అంతయు కూడా పొందుకుంటావు. మరి జీవితకాలము ఆనందము సంతోషంతో జీవిస్తే ఆ యొక్క ఎముకలకు కూడా ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడైతే నీకు ఆనందము సంతోషము కలుగుతుందో ఆరోగ్యము కూడా కలుగుతుంది. ఆ ఆరోగ్యం వల్ల నీవు జీవించు సంవత్సరములు అధికమవుతాయి, అంటే దీర్ఘాయువు నీకు కలుగుతుంది. మరి దేవుడు వల్ల వచ్చేటువంటి సంతోషము, ఆనందము అనేది మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది. మరి ఆ దీర్ఘాయువుతోని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దినములు అనేకమైనవి మనము చూడవచ్చు. అదే విధంగా ఇదే వచనంలో చూసినట్లయితే దైవ దృష్టికి ఇష్టుడగవానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోవు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించునంట. అంటే నీవు గనక దేవుని దృష్టికి ఇష్టముగా ఉంటే సమస్తము సమకూర్చేటువంటి పనిని వేరొక పాపాత్ముడు చేయులాగున దేవుడు మరి ఆ కార్యాన్ని చేస్తాడు. అంటే నీకు ఏదైనా అవసరం ఉంటే దాన్ని సమకూర్చడానికి ఈ యొక్క లోకంలో పాపాత్ములందరూ కూడా కష్టపడి ప్రయాసపడి దేవుణ్ణి విడిచిపెట్టి అంతా పోగు చేసి సంపాదించిందంతా కూడా మరి నీ కోసమే దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదము!
ఏ రీతిగా అయితే మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చే ముందు ఐగుప్తీయుల వద్ద ఉన్నటువంటి వెండి బంగారములు ఘనమైనటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా మరి ఒక్క దినములోనే ఐగుప్తీయుల సంపద అంతా కూడా ఇశ్రాయేలీయులది ఎలాగ అయిపోయిందో అంటే అన్ని సంవత్సరాలు వారు పోగు చేసుకున్నది ఒక్క దినములో దేవుడు తన యొక్క బిడ్డలకు అనుగ్రహించేశాడు. మరి మనము కూడా ఆయన బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడి ఆ ప్రవర్తన కలిగి జీవించినట్లయితే ఇన్ని సంవత్సరాలు కష్టపడినా ప్రయాసపడినా ఒక్క దినములోనే నీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చివేయగలడు. దానికోసము అనేకమైనటువంటి పాపాత్ములు సమకూర్చినటువంటి దానిని నీకు అనుగ్రహించి ఒక్క దినములో నీ యొక్క బాధలన్నిటినీ తీసివేసి నీకు ఆనందంను కలుగజేసి ఆశీర్వాదమును అనుగ్రహించేవాడు గొప్ప దేవుడు. కాబట్టి మరి ఎవరి దృష్టిలో మనం మంచివారిగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయాసపడాలి అనేది మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాము. కేవలము దేవుని దృష్టికి మాత్రమే మంచివారుగా మనము ఉండాలి. ఈ రీతిగా దేవుడిచ్చేటువంటి జ్ఞానమును తెలివిని ఆనందమును సదాకాలము మనందరము పొందుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.